దిస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ ఇప్పుడు మనం రమణయ్య గారిని కలవబోతున్నాము ప్రముఖ వ్యాపారవేత్త ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు ఆయన అందిస్తున్న సేవలేంటి ఈ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఉన్న చకిలం రమణయ్య గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మల్లికార్జున్ తర్వాత ఎల్వి కుమార్ సెక్రటరీ ట్రెజరల్గా ఉంటూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు సహకారం అందిస్తూ అధ్యక్ష పదవి ఇచ్చారు వారు ఇచ్చినందుకు ఆ టైం మొత్తము కోవిడ్ టైం వచ్చింది కోవిడ్ టైంలో కూడా సుమారు డెబ్భై ఐదు వేల మందికి మనం అన్నదానం చేశాం దానికి దాతగా బండారు సుబ్బారావు గారు సహకరించారు అట్లాగే లక్ష్మీసాయి టింబర్ డిపో వారు కూడా సహకరించారు అలాగే శ్రీ సాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యదా నిత్య అన్నదాన సత్రం ద్వారా కూడా సహకరించి డెబ్భై ఐదు వేల మంది అనార్థులకు ఎవ్రీ డే భోజన ప్యాకెట్లు పంచాము అది అవన్నిటికి కూడా కేటీఆర్ గారికి కూడా తెలుసు పోలీస్ శాఖ వారికి నిత్యము ప్యాకెట్ల ద్వారా పంచాం తర్వాత గ్లోబల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచంలోని ఆర్యవైశ్య సోదర సోదరి మనలందరూ కూడా ఏకతాటిపై నడిచి ఏకాభిప్రాయానికి వస్తూ సేవలో ఉన్నారు ఉంటారు అనే ఒక భావనతో ఉంటూ రాబోయే కాలంలో కానీ గడిచిన కాలంలో కానీ రాజకీయంగా కూడా ఎదగాలి అనే ఒక సత్సంకల్పం మా యొక్క అధ్యక్షుడు తంగుటూరు రామకృష్ణ గారికి ఉంది